అప్రిషియేషన్ అంటే ఏమిటి మనకి ఫారిన్ ఎక్స్చేంజ్ మార్కెట్లో ఒక ఫారిన్ కరెన్సీ ఇండియన్ కరెన్సీని కంపేర్ చేసేటప్పుడు మార్కెట్ ఫోర్సెస్ని బట్టి అంటే వీటికి ఉన్నటువంటి డిమాండ్ ఫ్యాక్టర్స్ని బట్టి ఆ వ్యాల్యూ తగ్గచ్చు పెరగచ్చు రూపీ వాల్యూ అనేటటువంటిది పెరిగితే దీంతో పోలిస్తే దాన్ని అప్రిషియేషన్ అంట ఫర్ ఎగ్జాంపుల్ వన్ డాలర్ అనేటటువంటిది మనకి సెవెంటీ రూపీస్ ఉండింది అనుకుందాం సెవెంటీ రూపీస్ నుంచి వన్ డాలర్ సిక్స్టీ రూపీస్కి అయింది అంటే సిక్స్టీ రూపీస్కే ఇప్పుడు మనం వన్ డాలర్ పర్చేస్ చేసుకోగలుగుతున్నామంటే దాని మీనింగ్ రూపీ వాల్యూ పెరిగినట తగ్గినటా పెరిగినట్టు సో దీన్ని మనం అప్రిషియేషన్ అంట ఇప్పుడు మనకి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్కి రిలేటెడ్గా అప్రిషియేషన్ మంచిదా డిప్రిషియేషన్ మంచిదా ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్పోర్ట్స్ ఎగుమతి చేస్తున్నాం దిగుమతి చేస్తున్నాం అనుకుందాం వంద డాలర్లు విలువ చేసే ఏదైనా ఒక వస్తువుకి సంబంధించి అనుకుందాం అప్పుడు ఇది ఎంత అవుతుంది ఆరు ఆరు వేలు అవుతుంది ఇది ఏడు వేలు అవుతుంది అంటే డాలర్తో కంపేర్ చేస్తే మన ఇండియన్ రూపీ అప్రిషియేట్ అయితే మనకు ఎక్కువ డబ్బులు రావు అదే ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు మనం ఇంతకుముందు ఏడు వేలు కట్టాల్సి వస్తే ఇప్పుడు అప్రిషియేషన్ అయింది కాబట్టి ఆరు వేలే కడతాం అంటే ఇంపోర్ట్స్కి మంచిది కానీ ఇంపోర్ట్స్కి మంచిది అయ్యి ఎక్స్పోర్ట్స్కి నెగిటివ్ అయినప్పుడు అప్పుడు అప్రిషియేషన్ అనేది జరుగుతుందా అప్రిషియేషన్ అనేది మంచిదా ఎంప్లాయ్మెంట్ ఇవన్నీ కన్సర్న్స్ ఉంటాయి కదా అందుకని అటు బాగా అప్రిషియేషన్ కానీ ఇటు బాగా డిప్రిషియేషన్ కానీ రెండూ కూడా మంచిది కాదు రెండు కూడా బ్యాలెన్స్లో ఉండగలగాలి ఓవరాల్గా అప్రిషియేషన్ అంటే రూపీ వాల్యూ ఇంక్రీజ్ అవ్వడము దేంతో పోలిస్తే ఫారిన్ కరెన్సీతో పోలిస్తే ఇది ఫ్లోటింగ్ ఎక్స్చేంజ్ రేట్ అంటే మార్కెట్ విలువల వద్దే దీన్ని డిసైడ్ చేయడం జరుగుతుంది